ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते। ప్రతి శుక్రవారం శ్రీ శారదామఠం గుంటూరు నుండి నా నుండి నా వరకు అనే శీర్షికతో ప్రసారమవుతున్న ప్రసంగ క్రమంలో ఇది 19వ భాగం. ఈరోజు పనిని ఆరాధనాభావంతో ఎలా చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. మనం రోజులో చాలా భాగం శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాం. కొన్ని పనులు సచేతనంగా చేస్తాం, కాన్షియస్గా చేస్తాం, కొన్ని అచేతనంగా అంటే అన్కాన్షియస్గా చేస్తాం. ముందుగా మనం చేసే ఏ పనినైనా సాధ్యమైనంత వరకు సచేతనంగా అంటే కాన్షియస్గా చేయడం అలవాటు చేసుకోవాలి. పూజ అంటే ప్రేమతో ఇష్టపూర్వకంగా సచేతనంగా దేనినైనా భగవంతునికి అర్పించడం. పనిని కూడా మనం ఈ విధంగా చేయగలగాలి. పని వెనుక ఉన్న భావాన్ని మార్చుకోవడం ద్వారా పనిని ఆరాధనలాగా మార్చుకోవచ్చు. నెమ్మదిగా పనికి ఆరాధనకి ఈ మధ్యలో ఉన్న, అంటే ఈ పూజకు పనికి మధ్యలో ఉన్న భేదం నెమ్మదిగా తొలగిపోతుంది. ఆంగ్లంలో దీనినే వర్క్ అండ్ వర్షిప్, అంటే పూజ పని ఇవి రెండు కూడా మొదటి స్థాయిలో మనకు వేరువేరుగా అనిపిస్తాయి. తర్వాత వర్క్ యాజ్ వర్షిప్, అంటే పనిని ఆరాధనలాగా చేయడం. తరువాత స్థాయిలో వర్క్ ఈజ్ వర్షిప్, ఇంకా పని ఆరాధనకు ఏమీ తేడా ఉండదన్నమాట. పని రెండింటిలో కూడా ఒకే భావంతో చేయడం ఇంకా అలవాటుగా మారిపోతుంది. అందువల్ల మనం పని చేసేటప్పుడు దాని వెనుక ఉన్న భావం లేదా భావన అన్నది చాలా ముఖ్యం. ఏ పనికైనా ఇది ఈ భావన అన్నది, అంటే యాటిట్యూడ్ అన్నది ప్రాణం వంటిదన్నమాట. ఈ భావన సరిగా ఉన్నప్పుడు ఏ పనినైనా కూడా మనం ఆరాధనాభావంతో చేయగలుగుతాం. ఈ పని వెనుక ఉన్న ఈ భావనను తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద దేవాలయంలో పూజకు నైవేద్యానికి అవసరమైన సామాన్లు రోజు ముగ్గురు శుభ్రం చేస్తూ ఉండేవారు. చాలా పెద్ద పెద్ద ఇత్తడి సామాన్లు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా పేదవాళ్ళు. వారి వారి జీవనోపాధికి ఆ ఆలయంపైనే వారు ఆధారపడి ఉన్నారు. రోజు వాళ్ళు పడే కష్టాన్ని గమనించిన ఆలయంలోని ఒక ఉద్యోగి, ఆయనకు సానుభూతి కలిగి ముగ్గురిని విడివిడిగా కలిసి ఆ పనిలో వాళ్ళ సాధక బాధకాలను గురించి ప్రశ్నించాడు ఒకసారి. ముగ్గురు ఉద్యోగుల నుండి మూడు రకాల ప్రతిక్రియలు రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. మొదటి అతను బాధతో అన్నాడు, నాకు వేరే గతి లేక ఈ వెట్టి చాకరి 20 ఏళ్ల నుండి చేసుకొస్తున్నాను అని చాలా కష్టంతో చెప్పాడు. రెండవ అతను అన్నాడు, ఏదో ఈ ఉద్యోగం ఉంది కాబట్టి నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను, లేకపోతే నాకున్న తెలివికి ఏ ఉద్యోగం దొరుకుతుందో చెప్పండి, కష్టపడకుండా ఊరికే కూర్చోబెట్టి ఎవరిస్తారు అన్నాడు. మూడవ ఉద్యోగి ఏమన్నాడంటే, నాది ఎంతటి మహాభాగ్యం, రోజు పూజకు అవసరమైన సామాన్లు శుభ్రం చేసే భాగ్యం నాకు కలిగింది, జీవితం అంతా కూడా ఈ పనిని చేయగలిగే శక్తినివ్వమని రోజు ఆ గుడిలో మొక్కుకుంటూ ఉంటాను అన్నాడు. ఈ ముగ్గురులో కూడా మూడవ వ్యక్తి పనిని చాలా తేలికగా చేయగలుగుతాడు. అతనిలో ఒక అద్భుత శక్తి ఆ పని ద్వారా అతనికి లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు నుండి అతనికి నిరోధం లేదు, చేస్తున్న పనిని అతను ప్రేమించగలుగుతున్నాడు అతనికున్న సద్భావం వల్ల. శరీరానికి మనసు సద్భావంతో సహకరించడం వల్ల అలసట అనేది కలగదు. చేసే పని వెనుక భావం సరిగా లేకపోతే పనిలో మనం తొందరగా అలసిపోతాం. ఈ భావ సంశుద్ధి మనసు చేయాల్సిన తపస్సు అని భగవద్గీత చెప్తుంది. ఈ భావ సంశుద్ధి గురించి ఆచార్య వినోబాభావే గారు చాలా చక్కగా వివరిస్తారు. ఒక నూనె దీపాన్ని పనితో పోలిస్తే అగ్ని అన్నది దాని వెనుక ఉండే సద్భావం. అగ్ని ఉన్నప్పుడే దీపం వెలుగునివ్వగలుగుతుంది. అదేవిధంగా భావన సరిగా ఉన్నప్పుడే పని జ్ఞానదాయకం అవుతుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞాన జ్యోతిలో కోరిక అనే అంధకారం దూరమైపోతుంది.
ఇది వినోబాభావి గారు చెప్తారు. అలాగే గన్ పౌడర్ ఉంటుంది కదా, దానిని పనితో పోలిస్తే అగ్ని అన్నది దాని వెనుక ఉన్న భావన అనుకుంటే, గన్ పౌడర్కు అగ్ని స్పర్శ మాత్రంగానే పేలుడు సంభవిస్తుంది. అంటే పని వెనుక భావం సరిగా ఉంటే దాని నుండి అద్భుత శక్తి జనిస్తుంది. ఈ శక్తి ప్రభావంతో అన్ని కోరికలు, సంకుచితత్వం, బద్ధకం, అలసట ఇటువంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి. భావన అంటే ఎప్పుడూ కూడా నిస్వార్థంతో కూడుకొని ఉంటుంది, ప్రేమతో కూడుకొని ఉంటుంది. అందువలన అది మనిషిని అన్ని బలహీనతల నుండి విముక్తం చేస్తుంది. పనిని ఆరాధనగా చేయాలంటే ఈ భావన సరిగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే స్వధర్మాచరణ గురించి ఒక అవగాహన కలగాలి. స్వధర్మాచరణ అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయవలసిన పనిని చేయడం, జీవితంలో మనం చేయవలసిన కర్తవ్యాన్ని చేయడం. ఫలితాన్ని ఆశించకుండా జీవితంలో మనం నిర్వర్తించవలసిన బాధ్యతను చేయడం, అలాగే ఆ పనిని ఆ విధంగా నిర్వర్తించడం వల్ల అత్యున్నత జ్ఞానం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా మన శాస్త్రాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మహాభారతంలో ఒక కథను స్వామి వివేకానంద తన కర్మయోగ ఉపన్యాసాల్లో చెప్తారు. అరణ్యాలలో సాధన చేసిన ఒక యోగి ఎంతో తపశ్శక్తిని పొందుతాడు. ఆ తపశ్శక్తిని పొందిన తరువాత ఒకసారి ఒక పక్షిని చూడగానే ఆ తపశ్శక్తికి ఆ పక్షి వెంటనే మాడి మసైపోతుంది. తన తపశ్శక్తి తానే ఆశ్చర్యపోతూ తాను సాధించిన దానికి ఆనందంతో గ్రామంలోనికి వెళ్తాడనమాట. చాలా ఆనందంతో, అంటే తనకి ఇంత శక్తి వచ్చిందా అని చెప్పి. ఒక ఇంటి ముందుకు వచ్చి భిక్ష కోసం అడుగుతాడు, భవతి భిక్షాం దేహి అని. లోపలి నుండి ఒక స్త్రీ కంఠం వినిపిస్తుంది. పనిలో ఉన్నాను, కొంచెం నిరీక్షించు నాయనా అని ఆ గొంతు వినిపిస్తుంది. ఆ యోగికి కోపం వచ్చింది. నా శక్తి గురించి ఈమెకు అవగాహన లేదు, అందుకే నన్ను వేచి ఉండమని చెప్తుంది అనుకున్నాడు అసహనంగా. అప్పుడు ఆమె భిక్షతో బయటకు వచ్చింది. వచ్చి, నాయనా నేను పక్షిని అనుకున్నావా మాడి మసైపోవడానికి? నా భర్తకు అనారోగ్యంగా ఉండడంతో ఆయనను సేవిస్తూ ఆలస్యమైంది అంటుంది. యోగి ఆశ్చర్యపోతాడు, అదేమిటి ఈవిడికి ఎలా తెలిసింది అనుకుంటాడు. అమ్మ, పక్షి మాడి మసైపోయింది నీకెలా తెలిసింది తల్లి అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, జీవితంలో స్వధర్మాన్ని, నా బాధ్యతను నేను నిస్వార్థంతో ఆచరిస్తున్నాను. నేను చేసిందంతా ఇంతే, నేనే సాధనలు చేయలేదు. దాని ద్వారానే నాకు జ్ఞానోదయం కలిగింది. ఎదుటివారి మనసులో ఉన్న ఆలోచనలను అర్థం చేసుకునే శక్తి కూడా నాకు వచ్చింది. ఈ శక్తి గురించి ఇంకా నీకు తెలుసుకోవాలనుంటే, మాంసం వ్యాపారం చేస్తున్న ధర్మవ్యాధుడని ఒకతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. సరే అని అతను అయిష్టంగానే అక్కడికి వెళ్తాడు. భయంకరమైన రూపంతో పెద్ద కత్తితో మాంసం నరుకుతున్న అతన్ని చూసి అతనికి జుగుప్స కలుగుతుంది. తనలో తను అనుకున్నాడు, ఇతని దగ్గర నేనేం నేర్చుకుంటాను అని. ఈలోపు ఆ ధర్మవ్యాధుడు ఆ యోగిని గమనించి, ఆ మహిళ మిమ్మల్ని పంపించారు కదా, దయచేసి కొంచెం వేచి ఉండండి అంటాడు. అతని మాంసం అమ్మకం పూర్తయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని ఆ యోగిని తన ఇంటికి తీసుకొచ్చి కొంచెం మళ్ళీ నిరీక్షించమని చెప్తాడు. తర్వాత అతను స్నానం చేసి ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులకు అవసరమైన సపర్యలు చేసి అప్పుడు యోగి దగ్గరకు వచ్చి ఏమైనా సందేహాలు ఉంటే అడగమంటాడు. అప్పుడు ఆ యోగి కొన్ని ధర్మ సందేహాలు అడిగాడు. వాటన్నిటికీ కూడా ధర్మవ్యాధుడు సమాధానం చెప్తాడు. దానినే వ్యాధ గీత అంటారు. అది మహాభారతంలో ఉంది. అప్పుడు యోగి ఆశ్చర్యంతో అడుగుతాడు, ఇంతటి జ్ఞానం కలిగి ఇటువంటి హేయమైన పనిని ఎందుకు చేస్తున్నావని. అప్పుడు ఆ వ్యాధుడు చెప్తాడు, నేను పుట్టిన దగ్గర నుండి నా జన్మ ద్వారా వచ్చిన అన్ని కర్తవ్యాలను, నా జన్మతః వచ్చిన అన్ని కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వర్తించడం ద్వారా నాకు జ్ఞానలాభం కలిగింది. నేను వేరే ఏ సాధన తపశ్చర్యలు చేయలేదని చెప్తాడు. జీవితంలో మన ముందు ఉన్న కర్తవ్యాలను, జీవితంలో మనం పరిణామం చెందడానికి అనే విషయం అర్థమైనప్పుడు కష్టమైనా సరే స్వధర్మాన్ని అంగీకరించి ఫలాపేక్ష లేకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తాం. జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా మన పరిణామానికి భగవంతుడు కల్పించినవే అన్నది మనం అంగీకరించగలిగితే మన కర్తవ్య నిర్వహణలో ఉన్న మానసిక అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఫలితాన్ని ఆశించకుండా మన ముందు ఉన్న ధర్మాన్ని ఆచరించడమే ముక్తికి సులభమైన మార్గం. ఎంతో ఆనందాన్ని ప్రసాదించే భగవద్ దర్శనాన్ని కూడా ఆశించకుండా పనిచేయడం అన్నిటికన్నా గొప్పది అని మన సంస్కృతి చెప్తుంది. మహారాష్ట్రలో పండరీపురం పేరు వినే ఉంటారు. అక్కడ పాండురంగ విఠలుని ఆవిర్భావం గురించి ప్రచలితమైన ఒక సంఘటన. పుండలీక్ అనే భక్తుడు తన తల్లిదండ్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు. అతను మంచి భక్తుడు కూడా. తల్లిదండ్రులపై అతనికి ఉన్న ఆ అనన్య భక్తికి మెచ్చి అతనికి వరాన్ని ఇవ్వడానికి స్వయంగా భగవంతుడే వచ్చి అతని ముందు నిలబడతాడు. తల్లిదండ్రుల సేవలో నిమగ్నమైన ఈ భక్తుడు భగవంతుడే ముందు నిలబడినా సరే తన సేవా కార్యం నుండి కొంచెం కూడా తప్పి రావడానికి ఇష్టం లేక భగవంతుడితో అంటాడనమాట, నువ్వు దర్శనాన్ని ఇవ్వడానికి వచ్చావు సరే, అయితే నేను ఈ సేవలో ఉన్నాను అని చెప్పి ఒక ఇటుక రాయి కొంచెం దూరంగా పెట్టి దాని మీద నుంచొని ఉండు, అంతవరకు నా పని అయిన తర్వాత నేను వస్తానని చెప్తాడనమాట. ఆ ఇటుక రాయి మీద ఆ పాండురంగ ప్రభువుని నుంచొని నిరీక్షించమని చెప్పి తన సేవా కార్యంలో మళ్ళీ నిమగ్నమైపోతాడు. అంటే అతనికి తాను చేసే కర్తవ్యానికి భగవంతునికి భేదం లేదన్నమాట. ఇది ఉత్తమోత్తమ ఆదర్శం. ఈ భక్తుని ఆదర్శానికి ముగ్ధుడై చేతులు రెండు నడుముకు రెండు వైపులా పెట్టుకునే ఆయన అక్కడ అలాగే ఉండిపోయి ఈ రోజుకి పూజలను అందుకుంటున్నాడు పండరీపురంలో విఠలుని రూపంలో. భక్తులు నిస్వార్థంగా స్వధర్మ ఆచరణను చేస్తున్నప్పుడు భగవంతుడు తానే స్వయంగా వచ్చి అనుగ్రహిస్తాడు అనడానికి ఈ దేవాలయం ఒక నిదర్శనం. ఇటువంటి అద్భుత భావాలు మన సంస్కృతిలో దేవాలయాల రూపంలో, ఆచారాల రూపంలో, సాంప్రదాయాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. సోదరి నివేదిత అందుకే భారతీయులను ఉద్దేశించి ఏమంటారంటే, మీ సంస్కృతి, మీ చరిత్ర అంతా కూడా మీ దేవాలయాలలో, ఆచారాలలో, సాంప్రదాయాలలో, పండగలలో నిక్షిప్తమై ఉంది, దాని పట్ల మీరు సచేతనం అవ్వండి అని చెప్పి ఆవిడ చెప్తారు. ఈ విధంగా సద్భావన, స్వధర్మాచరణ ఇవి రెండు సరిగా ఉంటే పనిని ఆరాధనగా మార్చుకోవడం సులభమవుతుంది. ఏ పనినైనా, ఏ సందర్భంలో అయినా, ఏ వ్యక్తులతో అయినా, ఎక్కడైనా పనిని ఆరాధనలా నిస్వార్థంగా చేయగలుగుతాం. పని చేయకుండా సాధారణంగా ఎవరు కూడా ఉండలేరు. భగవద్గీత కూడా చెప్తుంది అది, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. అయితే మనం చేసే పనిని మనసు ఏ విధంగా ప్రభావం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. శారీరకంగా ఎంతో పనిని చేస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉండడం గీతలో చెప్పిన కర్మయోగ లక్ష్యం. ఈ పని మన మనసుకు శాంతినివ్వగలగాలి, కానీ చాలా సందర్భాల్లో మనకు అశాంతినే కలిగిస్తుంది. పని వెనుక రహస్యాన్ని తెలుసుకుంటే దాని వలన కలిగే ప్రతిబంధకాలను మనం సులభంగా అతిక్రమించవచ్చు. స్వామి వివేకానంద అనేవారు, ఒక యజమానిలాగా పనిచేయి బానిసలాగా కాదని. బానిసలాగా పనిచేయడం అంటే ఏదో తప్పదు కాబట్టి చేయడం. యజమానిలాగా అంటే తన ఆత్మ వికాసం కోసం పనిచేయడం, శ్రద్ధతో చేయడం, నైపుణ్యంతో చేయడం. పనిని బానిస భావంతో చేస్తే అశాంతిని, యజమాని భావంతో చేస్తే శాంతిని కలిగిస్తుంది. బానిస భావంతో చేస్తే పని కష్టం అనిపిస్తుంది, చికాకును, అసహనాన్ని, విసుగును కూడా కలిగిస్తుంది. పని మనకు కష్టం అనిపించడానికి కారణాలు చాలా ఉన్నాయి. అవేంటంటే బద్ధకం, నిర్లక్ష్యం, లేజీనెస్ అండ్ కేర్లెస్నెస్, అనారోగ్యం, అలసట, అలాగే మనకున్న ఇష్టాయిష్టాలు, మనలో ఉన్నటువంటి స్వార్థం, ఇవన్నీ కూడా పనిని మనకు భారంగా తయారు చేస్తాయి. ఇందులో బద్ధకం, నిర్లక్ష్యం రెండు కూడా తామసిక లక్షణాలు, అవి మనకు ప్రాథమిక శత్రువులు. ఈ బద్ధకస్తుల గురించి ఒక తమాషా కథ ప్రచారంలో ఉంది. పరమ బద్ధకస్తులైన ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్లతో ఉండడం ఎవరికి సాధ్యమయ్యేది కాదు, అందుకనే వాళ్ళు బాగు చేయలేక ఇంట్లో వాళ్ళు వాళ్ళను పట్టించుకోకుండా వదిలేశారట. వాళ్ళిద్దరూ కలిసి ఊరి చివర ఒక గుడిసెలో, ఒక పాత పాడుపడిపోయిన గుడిసెలో ఉండడం మొదలుపెట్టారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి వండుకొని బాగా తిని మళ్ళీ నిద్రపోతూ ఉండేవారు. నెలకో రెండు నెలలకో ఒకసారి స్నానం చేసేవారు. ఒకరోజు వంట చేసుకొని బాగా తిని గురకపెట్టి నిద్రపోతున్నారు.
వంట చేసిన పొయ్యిలో నిప్పురవ పూరిగుడిసకు అంటుకొని మంటలు మొదలయ్యాయి. ఒకతనికి కొంచెం మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చి అంటే ఇంకా మత్తుగానే ఇకా పోరా అని గట్టిగా అరిచాడట. రెండవ అతనికి ఆ భాష అర్థమైంది, ఎందుకంటే వాళ్ళకి ఇలా మాట్లాడుకోవడం అలవాటు అయిపోయింది. అర్థమయ్యి అతనేమన్నాడంటే మదరాకరా అన్నాడట అని మళ్ళీ పడుకున్నాడు. ఈ లోపల మంటలు దగ్గరికి వచ్చాయి. మొదటి వ్యక్తి మళ్ళీ దగ్గర వరకు వచ్చేసాయన్నమాట. అప్పుడు మొదటి వ్యక్తి మళ్ళీ గట్టిగా అరిచాడు వీకా పోరా అని. అప్పుడు రెండవ వ్యక్తి అన్నాడు పతిపరా అని మళ్ళీ ఇద్దరు నిద్రపోయారట. ఇప్పుడు ఈ మాటలకు అర్థం చూద్దాం. ఇకా పోరా అంటే ఇల్లు కాలిపోతుందిరా అన్నాడు మొదటి వ్యక్తి. అప్పుడు రెండవ వ్యక్తి అన్నాడు మదరాకరా అంటే మన దగ్గరగా రాలేదు కదరా అన్నాడు అనమాట. మళ్ళీ మొదటి వ్యక్తి అన్నాడు వీకా పోరా అంటే వీపు కాలిపోతుందిరా. అప్పుడు మళ్ళీ రెండవ వ్యక్తి సమాధానం ఏం చెప్పాడంటే పతిపరా అంటే పక్కకు తిరిగి పడుకోరా అని ఇద్దరు పడుకున్నారట. అంటే ఈ తమాషాగా చెప్తారు ఈ కథను. ఈ బద్ధకం వల్ల వచ్చే ఈ సుఖాన్ని ఏమంటారంటే తామసిక సుఖం అంటారు. అలాగే ఈ అలసట ఈ శారీరక అనారోగ్యం కూడా పనిచేయడం కష్టంగా, ఈ అనారోగ్యం వల్ల కూడా మనకు పనిచేయడం కష్టం అనిపిస్తుంది. ఇది కొంతవరకు నిజం కావచ్చు, కానీ శారీరకమైన అలసట కన్నా మానసికమైన అలసట వల్లనే మనం ఎక్కువగా అలసిపోతాం. ఒక భక్తురాలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఇంటికి వచ్చే తన అత్తవారి తరఫున వాళ్ళందరూ కూడా బంధువులు ఎప్పుడు వస్తూ ఉండేవారు. వాళ్ళకి ఎప్పుడు కూడా రోజు వండి పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎప్పుడు ఆవిడ కంప్లైంట్స్ చెప్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా సమయం సందర్భం లేకుండా వస్తారు, వచ్చి ఎన్ని రోజులు ఉండిపోతారు, వాళ్ళందరికీ చేసి పెట్టడానికి చాలా కష్టంగా ఉందని. ఒక మాతాజీతో ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ మాతాజీ అలాగే విన్నారు చాలాసార్లు. అయితే ఈ భక్తురాలు ఒకసారి ఏమైందంటే తన స్నేహితులతో కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళి అక్కడ వంటంతా కూడా ఆవిడకు వంటలో మంచి నైపుణ్యం ఉంది, ఆవిడే వంటంతా చేస్తారు ఒక 30 మందికి. అంతేకాదు ఆ రోజు తనకు ఎంతో ఆనందం కలిగిందని, అందరికీ వండి పెట్టి అసలు అలసటేది అనిపించలేదని చాలా ఆనందంగా మాతాజీ దగ్గరకు వచ్చి చెప్తారు. అప్పుడు ఆ మాతాజీ ఏమన్నారంటే చూసావా, ఇక్కడ నీకు కావలసిన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి నీకు అలసట పనిలో రాలేదు, అక్కడ నచ్చని వాళ్ళు కాబట్టి మనసులో క్షోభ బాధ వల్ల నీకు అలసట చికాకు ఈ ఫిర్యాదులు ఇవన్నీ కూడా మొదలయ్యాయి. మన మనసు ఎన్ని రకాల వేషాలు వేసి మనల్ని మభ్యపెడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సందర్భంలోనూ సంఘటనలోనూ మన మనసు యొక్క ప్రతిక్రియ అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది, దానిని మనం గమనించాలి అని ఆ మాతాజీ ఆ భక్తురాలకు చెప్పడం జరిగింది. ఇష్టమైన పని అంటే ఇష్టమైన వాళ్ళ కోసం చేసే పని మనకు కష్టం అనిపించదు. మనకు ఇష్టమైన పనులు ఎప్పుడూ కూడా మనకు లభించవు జీవితంలో. అందువలన చేయవలసిన పనిని ఇష్టపడడం మనం నేర్చుకోవాలి, అది దానికి మనసుకు నచ్చ చెప్పాలి, లేకపోతే మనకు అశాంతి తప్పదు. అలాగే ఏ పని అయినా మనం లాభదాయకమైతే ఆనందంగా చేస్తాం, ఎందుకంటే ఫలితం మనకు వస్తుంది అంటే ఆ పని చేసే తీరే మారిపోతుంది. ఏ పనినైనా ఎవరి కోసం చేసినా ఒకే విధంగా చేసే సాధనను మనం చేయాలి. మనం చేసే పనిని బట్టి, మనుషులను బట్టి, స్థానాన్ని బట్టి మారకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది అంత సులభం కాదు, చేయడం చాలా కష్టం. అయితే దీని ద్వారానే మనం పని ద్వారా వచ్చే అన్ని బలహీనతల నుండి కూడా బయటపడగలుగుతాం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, పని అన్నది నాలో ఉన్న దైవీ ప్రకృతిని వ్యక్తీకరించడానికి అత్యుత్తమ సాధనం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ భావన మనలో గుణాత్మక మార్పులను తీసుకుని వస్తుంది. మన అసలు స్వరూపం సత్యం, శివం, సుందరమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 3 విలువలు కూడా బహిర్గతం అవ్వడానికి ప్రతి వ్యక్తిలో ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి, ఎందుకంటే మన యొక్క అసలు స్వభావం అది కాబట్టి. మనస్సు తన స్వార్థపరమైన ఆలోచనలతో దానికి ప్రతిబంధకంగా నిలుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల పని నాలో ఉత్తమమైన విలువలను ప్రదర్శించడానికి ఒక మాధ్యమం అన్న భావంతో పని చేస్తే ప్రతి చిన్న పనిలో అపరిమితమైన ఆనందం కలుగుతుంది. మనం చేసే పని ఫలితం ఎదుటివారు పొందుతారని తెలిసినప్పటికీ కూడా పనిని సామర్థ్యంతో, నైపుణ్యంతో నిస్వార్థంగా చేయగలుగుతాం. మనం చేసే ప్రతి పని కూడా 3 విషయాలను వ్యక్తం చేయాలి. అవేమిటంటే నిస్వార్థత,
దీనినే ప్రేమ లేదా మంచితనం అని అనొచ్చు. రెండవది క్రమబద్ధత లేదా క్రమశిక్షణ. మూడవది కళాత్మకత లేదా సృజనాత్మకత. నిస్వార్థత, క్రమబద్ధత, కళాత్మకత, ఈ మూడు విలువలను కూడా ప్రతి పని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఇది మన ఆదర్శం కింద పెట్టుకోవాలి, మన లక్ష్యం కింద పెట్టుకోవాలి. ఏ పని చేస్తున్నా సరే ఈ మూడింటిని నేను చేసే ప్రతి పని ద్వారా వ్యక్తం చేయాలి అనే ఆదర్శాన్ని మనం అవలంబిస్తే పని మనకు అత్యంత ఆనందాన్ని అందిస్తుంది. ఈ మూడు విలువల ద్వారా మనలో ఉన్న భగవంతునికి మనం చేరువవుతున్నాం అన్నది గుర్తుంచుకుంటే పని మనల్ని బంధ విముక్తం చేస్తుంది. ఇంటిని శుభ్రం చేయడం దగ్గర నుండి, వంట చేయడం దగ్గర నుండి, ఇతరుల సేవ చేయడం దగ్గర నుండి, ప్రతి పనిలో కూడా ఈ మూడు విలువలు వ్యక్తం చేయడం ఆదర్శంగా తీసుకుంటే పనిలో అసలు అలసటే ఉండదన్నమాట. ఈ పని చేసే విధానాన్ని, నైపుణ్యాన్ని మనం మహాత్ముల జీవితాలు చూస్తే అది మనకు బాగా అర్థమవుతుంది. ఆ పనిలో ఫలితానికి ఎంత ప్రాముఖ్యతనిస్తామో పని చేసే విధానానికి కూడా అంతే ప్రాముఖ్యతనివ్వగలిగితే రోజు ఒకే పని చేసినా విసుగు ఉండదన్నమాట. స్వామి రంగనాథానందజీ, ఆయన చాలా అత్యుత్తమ కర్మయోగి. రంగనాథానందజీ ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో వారిని ఒక ప్రశ్న అడిగారు, స్వామీజీ మీరు సన్యాసిగా 60-70 ఏళ్ల సుదీర్ఘకాలం గడిపారు, మీకు ఈ జీవితం మోనోటనస్ అంటే ఎప్పుడు ఒకే రకమైన జీవితం మీకు ఇలాగా విసుగు అనిపించలేదా అని అడిగారు. స్వామీజీ వెంటనే అంటారు, ఈ సుదీర్ఘ జీవితంలో ప్రతి ఉదయం, ప్రతి మార్నింగ్ అనమాట, ఎవ్రీ మార్నింగ్ నాకు నిత్య నూతన అనుభూతిని కలిగించింది అన్నారు. అంటే ఆదర్శం, లక్ష్యం ఉన్నతమైనప్పుడు పని కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది. బోర్ అన్నది, బోర్డం అన్నది ఉండదన్నమాట. మా ఆశ్రమానికి ఒకసారి ఒక అమ్మాయి వచ్చి ఒకసారి అడిగింది, 360 రోజులు మీరు ఒకే రకం బట్టలు వేసుకుంటారు, రోజు ఒకే పని చేస్తారు, అలాగే ఆరాత్రికం సాయంకాలం ఒకే పాట పాడతారు, మీకు బోర్ కొట్టదా అని. అప్పుడు ఆ మాతాజీ చెప్పారు, మేము వేసుకునే బట్టలు రోజు మాకు కొత్తగానే ఉంటాయి, ఎందుకంటే వాటి వెనుక ఉన్న భావం మాకు ప్రతిరోజు కూడా నిత్య నూతన అర్థాన్ని అందిస్తూ ఉంటుంది, అలాగే మేము చేసే ఒకే రకమైన పని పాటలు మాకు ఎప్పుడూ బోర్ అనిపించలేదు, సరికదా ప్రతిరోజు ఎప్పుడు కూడా కొత్తగానే అనిపిస్తాయి, ఎందుకంటే అన్నీ భగవంతునితో లింక్ అయి ఉంటాయి కాబట్టి అని అమ్మాయికి చెప్పారు. అందువల్ల పని ద్వారా అత్యుత్తమ విలువలను అభివ్యక్తం చేయడానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను అనుకున్నప్పుడు ఏ పని అయినా నిత్య నూతన అనుభవాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి నిమిషం కూడా మనకు పాఠాలను నేర్పిస్తుంది. కొంచెం ఆదర్శం వైపు ఎదిగేలా పని మనకు సహాయకారి అవుతుంది. జైరాంబట్టిలో అందరికీ భోజనం వడ్డించేటప్పుడు చేపలు పరిచేవారు, అవన్నీ కూడా సమానంగా అంటే ఒకే లైన్లో ఉండాలని సలహా ఇస్తూ ఉండేవారు శారదాదేవి. వాళ్ళు చేసేవారు సరిగా అర్థం చేసుకోక వాళ్ళు సరిగా చేయకపోతే అమ్మ తాను స్వయంగా వెళ్ళి అన్ని చేపలను కూడా ఒకే లైన్లో వేసి వచ్చేవారన్నమాట. చేపలు ఎలా వేసినా భోజనం చేయడానికి ఏమి సమస్య లేదు. అయితే అమ్మ మాత్రం చాలా పర్టికులర్గా అవన్నీ కూడా సమానంగా ఉండాలని చెప్పేవారు. మనం చేసే పని మన మనసును వ్యక్తం చేస్తుంది కాబట్టి దానిని మనం సరిదిద్దుకోవాలి. అలాగే చీపురును పని అయిన తర్వాత విసిరి కొడితే అమ్మ అంటారు, దేనికిచ్చే మర్యాద దానికి ఇవ్వాలని మందలిస్తారు. ఎవరికో భోజనం పెట్టి ఆహార పదార్థాలు విస్తరిపై పైనుండి విసిరివేస్తుంది ఒక అమ్మాయి అక్కడ జైరాంబట్టిలో, అప్పుడు ఆమెను తీవ్రంగా మందలిస్తారన్నమాట. స్వామి వివేకానంద అంటారు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక గొప్ప పనులు చేయవచ్చు, చాలా అంటే లోకల్లో వాళ్ళకి మంచి పేరు రావచ్చు, ఈ పని చేశారు ఆ పని చేశారని. కానీ నిజమైన గొప్పతనం దైనందిన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారానే వ్యక్తమవుతుంది అంటారన్నమాట. ఒక యంత్రం కొని మన ఇంట్లో పెట్టామనుకోండి, దాని సామర్థ్యం, అది ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న లోటుపాట్లు మనకు తెలియవు. అలాగే మనం కూడా పని చేసినప్పుడే మన లోటుపాట్లు తెలుస్తాయి, ఆ యంత్రం కూడా పనిచేస్తున్నప్పుడు అందులో లోటుపాట్లు తెలుస్తాయి. మనం చాలా మామూలుగా అయితే చాలా ప్రశాంతంగా ఉంటాం అనుకుంటాం, ఎవరూ లేనప్పుడు, ఏ పని లేనప్పుడు, అందరూ మనం అందరూ కూడా యోగులే. కానీ అందరితో పనిచేస్తున్నప్పుడు మన అసలు స్వభావం బయటకు వస్తుంది. ఈ విధంగా మనల్ని మనం పరీక్షించుకోవడానికి పని అన్నది చాలా ఆవశ్యకం. స్వామి వివేకానంద ఈ బేలూరు మఠం స్థాపించినప్పుడు ఆయన అనేవారు అన్నమాట, ఇది ఈ బేలూరు మఠం ఏంటంటే ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్ అని. అంటే మీలో ఉన్నటువంటి పవిత్రతను బయటకు తీసుకొచ్చే ఒక యంత్రం.
అంటే ఈ పని ద్వారా మనలోని అన్ని బలహీనతలు కూడా బయటకు వస్తాయి. వాటిని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం అన్నది మనం చేయవచ్చు. మనం చేసే పని మనల్ని మన యొక్క బలహీనతల నుండి విముక్తం చేసేదిగా ఉండాలి, ఇతరులకు సహాయకారిగా ఉండాలి. అందుకనే స్వామీజీ ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ, మనం చేసే ప్రతి పని కూడా మనకు మోక్షాన్ని కలిగించాలి, ఇతరులకు సహాయకారిగా ఉండాలి. దీనికోసం స్వామీజీ 4 యోగాల సమన్వయాన్ని సూచించారు. మనం చేసే ప్రతి పనిలో ఈ 4 యోగాలు అభివ్యక్తం కావాలి. జ్ఞానయోగం ఎలా అంటే, మనం ఏ పని చేసినా ఆలోచించి వివేకంతో చేయాలి, అది జ్ఞానయోగం. ప్రేమతో చేయాలి, అది భక్తి యోగం. అలాగే ఏకాగ్రతతో చేయాలి, అది ధ్యానయోగం. నైపుణ్యంతో చేయాలి, అది కర్మయోగం అన్నమాట. ప్రతి పనిని చేసేటప్పుడు ఈ 4 యోగాలను నేను సాధిస్తాను అనే ఉద్దేశంతో చేస్తే అత్యుత్తమ ఫలితం లభిస్తుంది. ఇలా చేసిన పని ద్వారా ఆ పైకి కనిపించే ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అది కాకుండా కనిపించని ఫలితం ఒకటి మన మనసుపై పడుతుంది, అదే ప్రశాంతత, ఆనందం. స్వామీజీ చెప్పేవారు, నాకు ఎటువంటి వ్యక్తులు కావాలంటే ఇతరుల సమస్యలకు స్పందించే హృదయం ఉన్నవాళ్ళు కావాలి, ఆ సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను కనుగొనే బుద్ధి ఉండాలి వాళ్లకు, అలాగే ఆ పరిష్కార మార్గాలను కార్యరూపంలోనికి తీసుకుని వచ్చే చేతులు ఉండాలి. అటువంటి హృదయం, బుద్ధి, చేతులు కల మనుషులు, వ్యక్తులు నాకు కావాలి అని అనేవారు. ఇటువంటి ఆదర్శం ద్వారా మానవ వ్యక్తిత్వంలో ఉండే అన్ని అంశాలు కూడా సంస్కరించబడతాయి, వ్యక్తి తీర్చిదిద్దబడతాడు, సమాజ కళ్యాణం కూడా దీని ద్వారా సిద్ధిస్తుందన్నమాట. ఈ అంశం ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం 20వ భాగం, ఈ నా నుండి నా వరకు అనే ఈ ధారావాహికలో 20వ భాగం, ఈ వచ్చే వారంతో ఈ ధారావాహికను ముగిస్తున్నాం. అందువల్ల వచ్చే వారం ఈ 19 భాగాలలో చర్చించిన విషయాల యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఇకపోతే హోంవర్క్. భగవద్గీతలో ఈ పనికి లేదా కర్మయోగానికి సంబంధించిన చాలా శ్లోకాలు ఉన్నాయి. నిష్కామ కర్మ అన్నది భగవద్గీతాసారం. అందుకు ముందుగానే శ్లోకాలను చెప్పనవసరం లేదు. 2వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు చాలా శ్లోకాలు ఉన్నాయి. వీటిలో చాలా శ్లోకాలను ఇదివరకే వేరే సందర్భాల్లో మనం అధ్యయనం చేశాము. అవి కాకుండా మిగిలిన మరికొన్ని శ్లోకాలను ఈ వారం అధ్యయనం చేద్దాం. తర్వాత 2వ అంశం ఈ హోంవర్క్లో పైన చర్చించిన అంశాలకు అనుగుణంగా మనం చేసే పనిని సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మొన్నటి హోంవర్క్లో, మొన్న 18వ భాగంలో హోంవర్క్లో భగవద్గీత శ్లోకాలను చెప్పేటప్పుడు పొరపాటున 8వ అధ్యాయం చెప్పబడింది, అది 7వ అధ్యాయం, దానిని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. శాంతి మంత్రంతో శుభాంతం చేద్దాం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.